శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. మీ అందరికీ కూడా వికారనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తులారాశి ఫలితాలు. ఈ యొక్క సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 8గా, వ్యయం 8గా, ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు వీరి జీవితంలో ఉంది సంవత్సరం అంతా కూడా. రాజ్యపూజ్యత 7గా, అవమానం 1గా. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. సమాజ హిత సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం తులారాశి వారికి ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా, సుమారు 5-6 సంవత్సరాల నుంచి కూడా, అనేక రకాల ఇబ్బందులు అనుభవిస్తున్నటువంటి వారు ఈ రాశివారు. సరైనటువంటి చదువుకి ఉద్యోగం లేక, సరైనటువంటి జీతం లేక, కోరుకున్నటువంటి గృహం నిర్మించుకోలేక, ఎంత కష్టపడినా సరే అప్పులు తీరక, వడ్డీలు కడుతూ కోరుకున్న కాలేజీల్లో పిల్లల్ని చదివించలేక, ఉన్నతమైనటువంటి జీవితం అనుభవించలేకపోతున్నాననేటటువంటి నిరాశ నిస్పృహాలతో ఉన్నటువంటి వీరికి ఈ యొక్క వికారనామ సంవత్సరంలో వీరు కోరుకున్నటువంటి కళలన్నీ కూడా ఫలించేటటువంటి శుభ సమయం. మంచి గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు ఈ యొక్క రాశివారు. వీరికి కావలసినటువంటి వ్యవసాయ పంట భూమిని కొనుక్కుంటారు. మంచి పంటలు పండి వీరి చేతికి ధనం వస్తుంది. వ్యవసాయ సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అద్భుతమైన యోగం కనిపిస్తుంది ఈ జీవితంలో ఈ యొక్క రాశివారికి. గృహంలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. పిల్లలను మంచి చదువు కోసం దూర ప్రాంతాలకు పంపిస్తారు. అలాగే విదేశీ ఉద్యోగ, విదేశీ చదువుల పట్ల మక్కువ చూపిస్తారు. ఆ కళలన్నీ కూడా ఈ యొక్క రాశివారికి నెరవేరుతాయి. ఎప్పటి నుంచో వివాహం కాకుండా, మంచి సంబంధాలు రాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఈ సంవత్సరంలో మే 21వ తారీఖు నుంచి ఆగస్టు వరకు కూడా అందరికీ ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది ఈ యొక్క రాశివారికి ఈ యొక్క వికారనామ సంవత్సరంలో. వీరి దగ్గర దొంగిలించినటువంటి వారు, వీరిని మోసం చేసినటువంటి వారు, వీరిని ఇబ్బంది పెట్టినటువంటి వారు, వీరికి సానుకూలంగా మిత్రులయ్యే అవకాశం ఉంది. మరలా వాళ్ళని మీరు గుడ్డిగా నమ్మద్దు. నమ్మితే మరలా మోసం చేస్తారు. ఇక్కడ అలర్ట్గా ఉండండి. అలాగే ఈ రాశివారికి జరిగేటువంటి ప్రధానమైనటువంటి నష్టం ఏంటంటే, చదువుకునేటటువంటి అమ్మాయిలు అబ్బాయిలు, మీరు మీ యొక్క దృష్టినంతా కూడా మీ యొక్క విద్యా సంబంధమైన విషయాలపైన దృష్టి పెట్టండి తప్ప, అనవసరమైన స్నేహాలు చేసి ప్రేమ అని పెళ్ళని మీ యొక్క బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఒకవేళ ఇలా అనుమానాస్పదమైన స్నేహితుల వలలో పడితే మాత్రం జీవితాంతము కూడా దారుణమైన కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చిట్ ఫండ్ బిజినెస్లు, షేర్ మార్కెట్లు, ట్రేడింగ్ బిజినెస్లు చేసేటటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. ధనం వస్తుంది, కానీ ప్రతి దానిపైన కూడా మీరు ఎక్కువగా అత్యుత్సాహము, అత్యాశ చూపించవద్దు. కొన్ని రకాల స్కీములు చెప్పడానికి మీ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని మోసం చేయడానికి, మిమ్మల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మంచి ఫలితాలు పొందే అవకాశం ఈ సంవత్సరంలో ఉంది మీకు. మీరు చేయాల్సినటువంటి పరిహారం ఈ యొక్క సంవత్సరంలో ప్రతి మంగళవారం నాడు కూడా 27 తమలపాకులను దండగా తయారు చేసి పసుపు రంగు దారంతో కట్టి ప్రతి తమలపాకు పైన కొద్దిగా ఆవు నెయ్యను, సింధూరాన్ని కలిపి శ్రీం, SRIM శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాసి దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో కానీ, కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ మెడలో సమర్పించండి. దీనివల్ల అరిష్టాలు, కష్టాలు, గ్రహదోషాలు రాకుండా ఈ సంవత్సరం అంతా కూడా జీవితం అంతా సాఫీగా సాగిపోతుంది. ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకం పారాయణం చేయండి, మీ గృహంలో పారాయణం చేయండి. తప్పకుండా మీరు కోరుకున్న శుభ ఫలితాలు మీ సొంతమవుతాయి. అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం,
కేవలం ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను, నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహా శక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రము. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి, మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజునకు కేవలం ఆవునెయ్యి కానీ, వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి. కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం. అలాగే ఇక్కడ పాలు, పెరుగు, పంచదార కూడా పూర్తిగా నిషేధం. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి. ఆ యొక్క మంచాంగములు 32 రకాల, అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.